పేరుకు చిన్న పిల్లే కానీ మనందరికన్నా చాలా పెద్ద పిల్ల పిల్ల. ఎందుకో చెప్పనా, 17 ఏళ్ళకి అనవసరమైనవి ఏమీ తెలియవు కానీ అవసరమైనవన్నీ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే, 34 అంటారు చూడండి, త్వరతర ముంచుకున్నందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని. ఏంటట, నేను పురుషుని ఎరగనదా, నేను పురుషుని ఎరగనదా, నేను పురుషుని ఎరగదాని ప్రశ్న. నేను పురుషుని ఎరగని దాన్ని నా మరలా ప్రశ్న. నేను పురుషుని ఎరగని దాన్ని మరలా ప్రశ్న. నువ్వు పురుషుని ఎరగని దాని అంటే ఎలాగూ ఎరగవు, ఎలాగూ ఎరగవు. అసలు నీకు ఎలాగూ తెలియదు అంటే ఎలాగూ తెలియదు, ఎలా తెలియదు, ఎలాగూ తెలియదు అంటే ఆ విషయాల మీద నీకు నాలెడ్జ్ లేదా తెలియదు అంటే నాకు లేదు, తెలియదు. ఈరోజు మనకి ఇలాంటివి బాగా పెట్టి పోషించా. ఎవరమ్మా నీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉన్నది, ఎవరమ్మా ఎవర్రా ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగితే ఈడ అన్నాడట, ఫ్రెండు. మరి ఆడల మొగోళ్ళందరూ చచ్చిపోయారు ఇక్కడ, ఇప్పుడు మొగోళ్ళందరూ చచ్చిపోయారని ఇప్పుడు ఎవరికి ఫ్రెండ్, ఎవరు ఫ్రెండ్ ఇవిడికి, ఎవరు ఫ్రెండు, ఆడపిల్ల ఫ్రెండు. ఎవడమ్మా ఆడి ఇంటికి తీసుకొచ్చేవండి, మీ నాన్న చూస్తే ఏమంటారు, మీ అమ్మ చూస్తే ఏమంటారు, క్లాస్మేట్ మమ్మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నారట. అమ్మా ఇప్పుడు ఆడాలందరూ చచ్చిపోయారు ఇవిడికి. ఎలిజబెత్తు బాగా ఎలిజబెత్తు నడుమ మరియమ్మ దగ్గరికి వెళితే మరియమ్మ అంటున్న మాట ఏంటో తెలుసా, నాకు ఏమీ తెలియదు. మరల ప్రశ్న, నీకు ఏమీ తెలియకపోతే నీకేం తెలుసు? నాకు ఒక విషయం బాగా తెలుసు. ఏం తెలుసు తెలుసా, 32 చూడండి అంటుంది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు వేలను. ఆయన రాజ్యం అంతా నేను ప్రశ్నడుతాను, బాగా చూడాలి, వచ్చినాడు బాగా చూడాలి. 17 ఏళ్ళ ఆడపిల్లలకి, 17 ఏళ్ళ ఆడపిల్లకి, 17 ఏళ్ళ మగపిల్లోడికి, 17 ఏళ్ళ పిల్లలకి, యంగ్ స్టార్స్కి సవాల్ చేసే లైఫ్ ఏంటో తెలుసా, మరియమ్మ అంటున్న మాట. నాకు ఎలాంటి విషయాలు తెలియదు. మరి నీకు ఎలాంటి విషయాలు తెలుసు, ఎలాంటి విషయాలు ఏంటి? నాకు ఈ ప్రపంచానికి అందని దేవుని లోతైన విషయాలు తెలుసు. గాబ్రియేలు వచ్చి మాట్లాడుతున్నట్టు ఏమన్నా తెలుసు, ఇదిగో నీకు పుట్టబోయే కుమారుడు సర్వోన్నతుని కుమారుడు, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చాను, యుగ యుగాలు ఏను రాజ్యం అంతం లేనిది. నీకు ఇలా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్పనా, ఇప్పుడు దేవదూత చెప్పిన మాటలు 17 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళ ఊహలకు అందని బిగ్గెస్ట్ థియలాజికల్ సబ్జెక్ట్స్. అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నా, ఇన్ని క్రిస్మస్లు చేస్తున్నాను అడుగుతున్నాను, దేవుని రాజ్యము మీద దావీదు సింహాసనం అంటే ఏంటో ఆ రాజ్య పాలన కూర్చిన సబ్జెక్ట్ మనకు తెలుసా, మరియకు తెలుసా. 1000 ఇయర్స్ కింగ్డమ్ ఆఫ్ 1000 ఇయర్స్ అనే ఆ ర్యాప్చర్ లో జరిగే ఆ థియలాజికల్ సబ్జెక్ట్ మనకు తెలుసా, 17 ఏళ్ళ ఆడపిల్లకి తెలుసా. ర్యాప్చర్ అనే ఒక బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఉందని నాకు ఎన్నోసార్లు చెప్పాలని ఆశ అడుగుతున్నా. ర్యాప్చర్ అనే సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ ని గెస్ చేసే ఈరోజు క్యాపబిలిటీ విశ్వాసులకు ఉందా చెప్పండి, లేదు. 30 ఏళ్ళ సంఘంలో ఉన్న వారికి, 40 ఏళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళకి, 50 ఏళ్ళ సంఘంలో ఉన్న వారికి ర్యాప్చర్ అనే వర్డ్ తెలియదు తెలుసా, మరియకు తెలుసట. విడుదలేంటో, సింహాసనం ఏంటో, దావీదు ఎప్పుడు ఉన్న దావీదు సింహాసనం మీదకి ఎప్పుడు మెస్ అయ్యా ఎలా ఎక్కుతాడో, గాడ్స్ కింగ్డమ్ వరల్డ్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎలా యుగయుగాల పాలన చేస్తాడో, ఈ బిగ్గెస్ట్ థియలాజికల్ సబ్జెక్ట్స్. 17 ఏళ్ళ ఆడపిల్లలు తెలుసు, మనకేం తెలుసు, మన తలకై టిక్ టాక్లు తెలుసు, మనకేం తెలుసు, ఫేస్బుక్ తెలుసు, మనకేం తెలుసు, ఇన్స్టాగ్రామ్స్ సస్తా, మనకేం తెలుసు, క్రిస్మస్ లో ఏ బట్టలు వేసుకో తెలుసు, మనకి ఏ మెగరాలో తెలుసు, డీజే సౌండ్లు తెలుసు, మనకి ఏం తెలుసు, ఏమీ తెలియదు. ఆ టిక్ టాక్లతో చస్తున్నారు కనుక తెలుగు కూడా అవుతలేదు ఈ మధ్య. ఏం తెలుసు మనకి, ఏమీ తెలుసు. 17 ఏళ్ళ ఆడపిల్లకి ఊహల కందరు, ఈరోజు సేవకులకే అందని విషయాలు అంటే చాలా మంది సేవకులు తెలియదు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలుసా,
సర్వోన్నతిని కుమారుడు కన్యాగర్భాన్ని ఏ టైంలో పుడతాడన్న 70 వారాలు మన చెప్తున్నాను 70 వారాల దావి దాడియల ఉదాంతానికి ముడిపెట్టిన ఆ సబ్జెక్టు గాబ్రియల్ ప్రసంగికుడు భూమి మీదకి వచ్చి అంత పెద్ద విషయాలు చెప్తే అసలు సింహాసనం అంటే ఏంటని అడగలేదంట. యుగ యుగాల పాలన అంటే నా మైండ్కి అర్థం అవ్వట్లేదు, అడగలేదట. అంతము లేని రాజ్యం అంటే ఏంటో అడగలేదంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి తెలియంది ఏంటో తెలుసా? పురుషుని ఎరగకపోవడం ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయికి ఇలాంటి విషయాలు తెలియదు. ఈ లౌకికమైన విషయాలు తెలియదు. అమ్మాయికి దైవికమైన లోతైన అనాది సంకల్పంలో ఉన్న నిగూఢమైన సంగతులు తెలుసు. మరేవో అనిపిస్తుందండి అక్కడి పిల్ల పేరుకి చిన్నపిల్ల 17 ఏళ్ళ 18 ఏళ్ళ పిల్ల కానీ ఆ అమ్మాయి అందరికన్నా ఆలోచనలో చిత్తంలో చాలా పెద్ద. ఇజ్రాయేల్లో ఎంతమంది కన్ని పిల్లలు ఉండగా ఇజ్రాయేల్ దేశంలో ఎందరో ఉండగా దేవుడు ఈ తల్లినే ఎందుకు కోరాడంటే వాళ్ళ కన్యత్వం ఉందేమో కానీ దేవుని సంకల్పంలో జ్ఞానం లేదు.